విదేశాల్లో ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాల కోసం పదిహేను అనుభవం ప్రాసెస్ చేస్తాం అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ విషయంలో భూ కుంభకోణం జరిగిందని వైసీపీ అంటోంది మరోవైపు ఒకవేళ అలాంటిదే గనుక జరిగితే కేసులు పెట్టి అరెస్టులు చేసుకోవచ్చు కదా అని ఇటు టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ వాదిస్తూ ఉన్నారు మరి నిజానికి ఈ ల్యాండ్ పూలింగ్ సమయంలో అవకతవకలేమైనా ఏమైనా జరిగాయా నిజంగానే దాని వెనక ఏదైనా స్కామ్ దాగి ఉందా లేకపోతే అవి కేవలం ఆరోపణలు మాత్రమేనా అవన్నీ మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు వారిని అడిగి తెలుసుకుందాం రాజశేఖర్ గారు నమస్తే అండి వెల్కమ్ స్టూడియోస్ సో నిజంగా అంటే ల్యాండ్ పూలింగ్ విషయంలో అంటే ముప్పై మూడు వేల ఎకరాలు రాజధానికి నిర్మాణం అన్న సందర్భం మరి అంత ల్యాండ్ కావాలి అని అన్నప్పుడు దానికి కావాల్సిన స్ట్రాటజీ ఒకటి ఉంటుంది సో అది అక్కడ మరి నిజంగా అవకతవకలు జరిగాయని తెలుస్తుందా లేకపోతే నిజంగా సక్రమంగా జరిగింది ఏ విధంగా అర్థం చేసుకోవాలి నమస్తే అండి మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి రాజధాని నిర్మాణానికి అంటే అది ఏ కమిటీ ఎక్కడ సిఫార్సు చేసిన అవన్నీ దాంట్లో లోతులోకి మనం వెళ్లకుండా రాజధాని నిర్మాణానికి మనం భూమి కావాలి భూమి ఎక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ప్రభుత్వ భూమి ఏమన్నా ఉంటే అక్కడ రాజధాని నిర్మించడం కానీ లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి అంటే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని అక్కడ రాజధాని కట్టడం రెండే రెండు ఆప్షన్స్ లేదా ఫారెస్ట్ ల్యాండ్ ఏదైనా ఉంటే దాన్ని డీనోటిఫై చేసి అక్కడ రాజధాని కట్టే ఒక మూడు ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి సో ప్రభుత్వం ఏం చేసిందంటే అమరావతిలో రాజధాని కట్టాలని నిర్ణయించింది దానికి వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్కి వాళ్ళు చెప్పే నిర్వచనం ఏంటంటే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని దాంట్లో రైతులకి వెయ్యి గజాలు రెసిడెన్షియల్ ప్లాట్ రెండు వందల గజాలు కమర్షియల్ ప్లాట్ అంటే కొన్ని చోట్ల వంద గజాలు ఉంది కమర్షియల్ ప్లాట్ కొన్ని చోట్ల మూడు వందల గజాలు ఉంది ఎక్కువ చోట్ల రెండు వందల గజాలు సో వాళ్ళకి పన్నెండు వందల గజాలు ఇస్తారు మొత్తం మీద ప్రభుత్వం రోడ్లు వేయడానికి పార్కులు డెవలప్ చేయడానికి అమ్యూనిటీస్కి అలాగే ప్రభుత్వ భవనాలు ఆసుపత్రులు పాఠశాలలు కాలేజీలు అలాగే పేదలకి ఇళ్ల స్థలాలు వీటన్నిటి కోసం ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ తీసి పక్కన పెట్టి సో రైతులకు ఇచ్చే పన్నెండు గజాలు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ప్రభుత్వం వీటన్నిటిని అమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి కోసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోను ప్రభుత్వం దగ్గర ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమి మిగులుతుంది తెలుగుదేశం పార్టీ చెప్పేది ఏంటంటే ఆ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమి విక్రయిస్తే రానున్న పది సంవత్సరాలలో లక్ష కోట్లు సమీకరించవచ్చు ఆ లక్ష కోట్లతోనే అమరావతి రాజధాని నిర్మా నిర్మాణం చేస్తాము ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని తెలుగుదేశం యొక్క ప్లాన్ అది వాళ్ళ యాక్షన్ ప్లాన్ అది వ్యూహం అది చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది రైతులకి నయ పైసా డబ్బు ఇవ్వక్కర్లేదు అమరావతి నిర్మాణానికి కావాల్సిన డబ్బు మొత్తం అక్కడి నుంచే సమకూరుతుంది సో ఇది చాలా సెల్ఫ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ చాలా అట్రాక్టివ్గా ఉంది చూడడానికి కానీ దీన్ని ఇంకో కోణంలోకి వెళ్తే మనము ఇదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ మనము గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినట్టయితే రైతులకి వెయ్యి గజాలు రెసిడెన్షియల్ రెండు వందల గజాలు కమర్షియల్ భూమి ఇవ్వాల్సిన పని లేదు అది కూడా ప్రభుత్వ భూమి అయ్యేది అంటే రైతులకు ఇచ్చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమి ప్రభుత్వ భూమి అయ్యేది సో మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు అంటే ల్యాండ్ పోలింగ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగులు భూమి ఉంటే గవర్నమెంట్ స్థలంలో కడితే అది ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అంటే ఇక్కడ మీకు ల్యాండ్ పోలింగ్లో మీకు లక్ష కోట్లు మిగిలితే ప్రభుత్వ భూమిలో కడితే రెండు లక్షల కోట్ల రూపాయలు మీకు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుంది ఓకే అంటే మీరు అన్న ప్రకారం ప్రభుత్వ భూమి అక్కడ లభించాల్సిన పరిస్థితి ఉండాలి కదా అంటే మనం అనుకున్నప్పుడు ఇది 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 జెన్యున్ క్వశ్చన్ అక్కడ ఒక ఒకవేళ ప్రభుత్వ భూమి లేకపోతే రైతుల దగ్గర అమరావతిలోనే రాజధాని అంటే ప్రభుత్వ భూమి మనకి ఇబ్రహీంపట్నం గన్నవరం నూజువీడు ఇటు పాకెట్స్ పాకెట్స్లో ఉంది ఒకే చోట కాకుండా పాకెట్స్ పాకెట్స్లో దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఏకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది దాన్ని డీనోటిఫై చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఓకే సో కాకపోతే అది ఒకే చోట లేదు సో ఒకే చోట కావాలి అనుకున్నప్పుడు మనము డెఫినెట్గా అమరావతిలోనే కట్టాలని డిసైడ్ చేసుకున్నప్పుడు రైతుల దగ్గర నుంచి భూ భూమి ల్యాండ్ పోలింగ్ సిస్టమ్ కాకుండా ల్యాండ్ ఆక్విజిషన్ అంటే భూమి కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు అయ్యేదని మనం చూడాలి ఓకే అక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించడం జరిగింది ఆ రోజుల్లో ప్రభుత్వ నోటిఫికేషన్ రాకముందర ఆ రోజుల్లో అక్కడ రైతు దగ్గర ఉన్న భూమి విలువ ఎనిమిది నుంచి పది లక్షలు ఉంది సో మనం మాక్సిమం పది లక్షలు తీసుకున్నాం పది లక్షలు పెట్టి మా ముప్పై మూడు వేల ఎకరాలు కొన్నట్టయితే మనకి మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు అయ్యేది ఆ ముప్పై మూడు వేల ఎకరాలు మొత్తం మనం రైతులకి డబ్బులు ఇచ్చేసి కొనుక్కున్నట్టయితే మూడు వేల మూడు వందల కోట్లు అయ్యేది అప్పుడు ఈ ముప్పై మూడు వేల ఎకరాల్లో మనకు ప్రభుత్వ వచ్చే విలువ ఏదైతే ఉందో అది లక్ష కోట్లు అయ్యేది కాబట్టి ప్రభుత్వ ఖజానాకి తొంభై ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి వచ్చేది మీరు అన్నారు అంత ల్యాండ్ పూలింగ్ విషయానికి వస్తే అన్ని కోట్లు పెట్టి తీసుకోవచ్చు మరి నిజంగా రైతులు కూడా అక్కడి నుంచి ఇస్తారా మరి వాళ్ళు కావాల్సిన ప్రదేశంలో మనం క్యాపిటల్ సిటీ చేసుకోవాలి మరి రైతులందరూ కూడా సహకరించాలి కదా మీరు అన్నట్టు పదివేలలో మార్కెట్ విలువ ఉన్నప్పుడు పదివేలకే ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వానికి మేము మాకు అమ్మాల్సిన అవసరం ఏముంది అవసరం లేదనవచ్చు సో ప్రభుత్వం ఏమంటే ఒక ఆఫర్ ఇవ్వచ్చు మీకు పది పదివేలు కదా మీ సారీ పది లక్షలు కదా మీ భూమి విలువ ఇరవై లక్షలు ఇస్తామని ఇరవై లక్షలు ఇస్తామంటే అప్పుడు ఆ భూసేకరణంగా అయ్యే ఖర్చు ఆరు వేల ఆరు వందల కోట్లు ఓకే సో దాదాపు రైతులందరూ అంగీకరించే పరిస్థితి ఉంది రైట్ అంటే డబుల్ అవుతుంది మీరు అన్నట్టు నిజంగా అంగీకరించాలి కదా అంగీకరించాలంటే మీరు వ్యవసాయం రాజధాని కట్టడానికి భూమి కావాలి రైతులు అంగీకరించిన చోట కట్టచ్చు కదా మనం అమరావతిలోనే కట్టాలని మనకి ఏమి లేదు కదా ఓకే ఎక్కడైతే మా భూమికి రెట్టింపు ధరకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ముప్పై మూడు వేల ఎకరాల రైతులు సిద్ధపడతారు అక్కడ రాజధాని నిర్మించవచ్చు అది వై ఓన్లీ అమరావతి ఎక్కడైనా సరే మనకి ఒకే చోట కావాలి అన్నప్పుడు రైతులు ఎక్కడ సిద్ధపడతారో అక్కడ మనం సేకరించవచ్చు అమరావతి మొదటి నుంచి అనుకున్నది అమరావతి సెంటర్ ఉంటుంది అటు నుంచి అమరావతి సెంటర్ అమరావతి సెంటర్ ఎప్పుడు అనుకోలేదు గుంటూరు విజయవాడ మధ్యలో అంటే మంగళగిరి ఏరియాలో ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఇది విశ్లేషణ ఉంది ఇటు గుంటూరుకి ఫార్టీ కిలోమీటర్స్ ఉంది విజయవాడకి ఫార్టీ కిలోమీటర్స్ ఉంది మన ప్రభుత్వ భూమి అంటే నున్న నూజివీడు గన్నవరం మధ్యలోనే మనకి ఇరవై పాతిక వేల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ ఉంది దాన్ని నోటిఫై చేసి ఉంటే అక్కడ కట్టుకునే పని సో ఎక్కడైతే రైతులు అంగీకరిస్తారో అక్కడే కట్టొచ్చు నెంబర్ వన్ లేదు మేము వ్యవసాయమే చేస్తామంటే సిఆర్డిఏ పరిధిలో ఉన్న ఎకరా భూమికి సిఆర్డిఏ బయట మీకు రెండు ఎకరాలు ఇస్తే రైతులు కాదంట సపోజ్ మీరు ఎందుకు ఇవ్వనంటున్నారు భూమి అంటే వాళ్ళు చెప్పి ఏకైక కావాలంటే మేము వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాం ఓకే సరే వ్యవసాయం ఇక్కడ మీకు ఎకరం భూమి ఉంది కదా బయట మీకు రెండు ఎకరాలు ఇస్తాం అక్కడ కొనిస్తాం రెట్టింపు భూమి ఇస్తామంటే డెఫినెట్గా దానికి రైతులు అంగీకరించే పరిస్థితి ఉంటుంది సో ఆరు వేల ఆరు వందల కోట్లు పెట్టుకుంటే మనకి డెఫినెట్గా రైతులు ఒప్పించే పని అండ్ రైతులు కూడా సంతోషంగా ఇచ్చేవారు అసలు ఆరు వేల ఆరు వందలకు కూడా కాదు అని ముప్పై అంటే ఓన్లీ ఫర్ మాట వసతి చెప్తున్నాను ముప్పై లక్షలు ఎకరానికి ఇచ్చారనుకోండి వద్దనే రైతుండ్రు ఓకే పది లక్షల భూమికి ముప్పై లక్షలు ఇస్తున్నామంటే వద్దనే రైతు ఉండదు అంటే రాజేఖర్ గారు ఇక్కడ ఒకటి అంటే అవి వ్యవసాయం చేసుకునే భూములు పచ్చటి పంట పొలాలు వీటన్నింటిని కూడా పాడు చేసి అటు రాజధాని కట్టడం ఎంతవరకు సమంజసం అనేది వైకాపా నేతలు అంటూ ఉన్నారు సో ఆ నేపథ్యం కనుక తీసుకున్నట్లయితే మరి రైతులు నిజంగా ఇవ్వాలి అని కోరుకోవడం అనేది జరుగుతుందా అని ఓవరాల్గా ఓవరాల్గా అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటానంటే ప్రభుత్వం అక్కడే కట్టాలి అని డిసైడ్ అయిన తర్వాత పచ్చని పంట పొలాల్లోనే కట్టాలని డిసిషన్ అయిపోయింది ఇంకా ప్రభుత్వ నిర్ణయం అది వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు అంటే ప్రభుత్వాన్ని మనం ఎందుకు ఎన్నుకుంటాము మన ప్రభుత్వ పనితీరు డే టు డే మనం మానిటర్ చేయలేం కాబట్టి వాళ్ళకి ఐదు సంవత్సరాలు మీరు నిర్ణయం నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకి ఇస్తున్నాం సో ఆ నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళ దగ్గర ఉంది సో మేము ఇక్కడే కట్టాలని డిసైడ్ చేసినప్పుడు మీరు వ్యవసాయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా అని రైతులను అడిగి ఎవరైతే వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నామంటారో వాళ్ళకి ఇక్కడ బదులు మీకు సిఆర్డిఏ బయట మీకు డబల్ భూమి ఇస్తామని ఒక ఆప్షన్ ఇవ్వచ్చు లేదా మీ భూమికి డబుల్ లేదా త్రిబుల్ ఓన్లీ మాట వరుస నేను త్రిబుల్ ఇస్తానంటే కూడా దాదాపు చాలామంది రైతులు ఒప్పుకునే పరిస్థితి అప్పుడు వచ్చేసేసి తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు లేదా పదివేల కోట్లు అవుతుంది ఓకే కోట్లు అయినా సరే మనకి లక్ష కోట్లు ప్రభుత్వ ఖజానాగా ఆదాయం తీసుకొచ్చే భూమి కాబట్టి పదివేల కోట్లు పెట్టుబడి పెట్టడం పెద్ద ఇబ్బంది ఏం కాదు ఓకే సో ఇది అక్కడ భూసేకరణ పదివేల కోట్లతో చేసినట్టయితే కనుక మూడింతలు భూ రైతు భూమి విలువకి మూడింతలు పే చేసి కూడా ఇచ్చినట్టయితే మనకి పది లక్షల సారీ పది వేల కోట్లతో మనకి భూ మొత్తం మనకి వచ్చేది ప్రభుత్వ ఖజానాకి తొంభై వేల కోట్ల రూపాయలు ఆదాయం చేయలేదు ఇంత బడ్జెట్లో మీరు రైతుల నుంచి తీసుకోవచ్చు అనేది మీరు అంటున్నారు మరి నిజానికి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం సో మరి అక్కడ ఖజానాలో అంత డబ్బు లేదు అనే పరిస్థితి మరి నిజంగా ఎలా పాసిబిలిటీ ఉంటుంది అంటారు ఇది కరెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది ఖజానాలో డబ్బులు లేవు అనే వాదన తెలుగుదేశం ప్రభుత్వం చెప్తూ వస్తాను తెలుగుదేశం ప్రభు మన మొట్టమొదటి సంవత్సర రాష్ట్ర బడ్జెట్ లక్షా పదివేల కోట్లు రెండో సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి లక్షా పదమూడు వేల కోట్లు ఈ నిర్ణయం మనకి డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో తీసుకున్నారు కాబట్టి చెరొక సంవత్సరంలో అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు వేల కోట్లు ప పదిహేను పదహారులో ఐదు వేల కోట్లు ఏటా రెండు సంవత్సరాల బడ్జెట్లో స్పిట్ చేసి దాన్ని ఏర్పాటు చేసినట్టయితే పదివేల కోట్లు సమీకరణ అంటే మూడింతలు భూమి ఇచ్చినా అని నేను చెప్తున్నాను మాట వరుసకి అంత ఇవ్వమని కాదని చెప్పేది ఒకవేళ ఇచ్చినా కానీ ఆ డబ్బులు సమకూర్చడం పెద్ద కష్టమైన పనేమీ కాదు దానికి ఒక ఉదాహరణ చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందర బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేకపోయినా కానీ లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు పసుపు కుంకానికి ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వం పంపిణీ చేసింది సో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల్లో నుంచి మీకు ఇరవై వేల కోట్లు ఇట్లా చిటికలో మీరు తీయగలిగినప్పుడు పసుపు కుంకుణం కోసం రెండు సంవత్సరాల బడ్జెట్లో రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయల్లో పది లక్షల పదివేల కోట్లు తీయటం అనేది పెద్ద కష్టమైన పని ఓకే అది అది ఈజీగా అవ్వచ్చు సో బట్ ఇక్కడ అవకతవకలు జరిగాయి అనే దానికి ఎటువంటి ఆ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అవకతవకలు జరిగాయంటే ఇక్కడ మనకి వ్యక్తులు అవకతవకలు చేసినట్టయితే కనబడట్లేదు ఓకే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన తొంభై వేల కోట్లు అంటే పదివేల మూడింతలు భూమి ఇచ్చినా కానీ అనే వరుస అంటున్నాను పదే పదే చెప్తున్నాను ఒకవేళ మూడింతలు పెట్టి డబ్బులు రైతులకు ఇచ్చినా కానీ రైతులకు ఇచ్చే విలువ భూమి వాల్యూ వచ్చేసి పదివేల కోట్లు మాత్రమే కానీ ప్రభుత్వ ఖజానాకి రాబోయే ఆదాయం తొంభై వేల కోట్లు సో ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఈ తొంభై వేల కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు రైతుల దగ్గరికి రైతుల దగ్గరికి సో వ్యక్తులు స్కామ్ చేశారా లేదా అనేది మనం చెప్పలేము కానీ ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన తొంభై వేల కోట్లు లేదు లక్ష కోట్ల ప్రభుత్వ భూమిలో కట్టింటే లక్ష కోట్లు వీళ్ళ దగ్గర కట్టి వీళ్ళకి భూమి విలువకి మూడింతలు ఇచ్చినా కానీ తొంభై వేల కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్ళటం అనేది అంటే ఐదు ప్రభుత్వ ఖజానా అంటే ఐదు కోట్ల మంది ప్రజల సంపద అది ఐదు కోట్ల మందికి చెందిన సంపదని మీరు ఇరవై తొమ్మిది వేల మందికి పంచిపెట్టడం అనేది అది యాక్సెప్టబుల్ కాదు రైట్ అంటే రాజశేఖర్ గారు ఇక్కడ రెండు అంటే ఒక స్ప్లిట్ అయితే కనబడుతుంది అంటే నిజంగా మీరు అన్నట్టు ప్రజలు అంటే నేతలు ఏమైనా చేశారా అనే విషయం కాదు బట్ ఇక్కడ చూస్తే రైతులకు ఇవ్వడం అనేది అంటే మరి నిజంగా ఇది రైతులకు దోచిపెట్టినట్ట లేకపోతే వాళ్ళ ల్యాండ్ తీసుకుని వాళ్లకు ఇచ్చినట్ట వాళ్ళు త్యాగం చేసినట్ట ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ అండి ఇక్కడ ఈ మన ఇక్కడ మనం కట్టబోయేది ఏంటి అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఈ మూడు ఎవరి భవనాలు ఐదు కోట్ల మంది చెందిన ప్రజల భవనాలు అంటే ఐదు కోట్ల మందికి ప్రజలకు సంబంధించిన భవనాలు ఈ భూమిలో కడితేనే ఈ భూమి విలువ పెరుగుతుంది అంతే కదా అంటే మీ భూమి ఎకరా భూమి విలువ మీకు పది లక్షలే అయినప్పుడు మీకు ఇచ్చే వెయ్యి గజాలు భూమి మనము ముప్పై నుంచి నలభై లక్షలు నలభై లక్షలు సారీ నలభై వేలు గజం వేసుకుంటే కూడా మీకు నాలుగు కోట్లు అవుతుంది మీకు ఇచ్చే వెయ్యి గజాల భూమి విలువ నాలుగు కోట్లకు పెరుగుతుంది మీకు ఇచ్చే రెండు వందల గజాల కమర్షియల్ ప్లాట్ ఎకరానికి లక్ష రూపాయలు వేసుకుంటే కూడా అది రెండు కోట్లు అవుతుంది సో మీకు ఇచ్చే భూమి విలువ ఏడు కోట్లకు పెరుగుతుంది పదివేల సారీ పది లక్షల నుంచి ఏడు కోట్లకు మీ భూమి విలువ పెరుగుతుంది అది ఎందుకు పెరుగుతుంది ప్రభుత్వ భవనాలు కడితేనే పెరుగుతుంది సో మేమేం చెప్తున్నానంటే మా నా వాదన ఏంటంటే మీ భూమి విలువ యాక్చువల్లీ పది లక్షలే ప్రభుత్వ రాజధాని రాకముందు మీకు మూడింతలు ఇచ్చినా కానీ మాట వసలు కానీ మూడింతలు ఇచ్చినా కానీ మీరు లాభపడతారు పది లక్షల బదులు ముప్పై లక్షలు ప్రజలు కూడా లాభపడాలి కదా మీరు మీకు మూడింతలు ప్రైస్ కట్టించినా కానీ మీరు లాభాలతో పది లక్ష పది వేల కోట్లతో మీరు బయటికి వెళ్ళిపోవచ్చు ఓకే ప్రభుత్వ ఖజానాకి తొంభై వేల కోట్లు వస్తున్నాయి కదా సో మీ భూమి విలువ ఈ భవంతులు అంటే ప్రజలకు సంబంధించిన అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ సెక్రటరీ కానీ కడితేనే మీ భూమి విలువ పెరిగినప్పుడు ఆ లాభం మొత్తం మీరే ఎలా తీసుకుంటారు ప్రజలకు వెళ్ళాలి కదా మీరు లాభంలో మీ భూమి విలువకు మూడింతలు తీసుకుని మీరు వెళ్ళిపోండి మిగతా లాభం ఖజానాకు పంపించండి అది న్యాయబద్ధమైన కోరిక సో ఇక్కడ స్పష్టంగా మనకి ఏమవుతుందంటే ఆ ఇరవై తొమ్మిది వేల మంది మాత్రం డెఫినెట్ గా లబ్దిదారులు ఐదు కోట్ల మందికి చెందాల్సిన సంపద తొంభై వేల కోట్ల రూపాయలు ఇరవై తొమ్మిది వేల మందికి వెళ్తుంది సో ఇక్కడ మనకి అసలు అవినీతి జరిగిందా లేదనే క్వశ్చన్ మార్క్ సపోజ్ ప్రభుత్వ భూమిలో మీరు రాజధాని కట్టారనుకోండి ఎవరైనా సరే ప్రభుత్వంలో సంబంధం దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళ సంబంధికులు కానీ పార్టీ వాళ్ళు కానీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండదు గవర్నమెంట్ ల్యాండ్ ఎలా కొంటారు మీరు కొనే అవకాశం లేదు సో మీరు అనూహ్యంగా లాభపడే అవకాశం లేదు గవర్నమెంట్ భూమిలో మీరు రాజధాని కడితే మీరు పెట్టుబడులు కానీ బినామీ పెట్టుబడులు కానీ మీరు పెట్టలేరు అలాగే రైతులకి మూడింతలు భూమి ఇచ్చి మీరు ఆ భూసరణ చేసి దాని ఎప్పుడైతే మీరు పదివేలకి ముప్పై వేలు ఇచ్చేసారో రైతులకి ఆ భూమి మొత్తం మళ్ళీ ప్రభుత్వ భూమి అయిపోతుంది అప్పుడు కూడా మీరు అనూహ్యంగా లాభపడలేరు మీరు అనూహ్యంగా లాభపడే స్కోప్ ఉన్న ఏకైక స్కీమ్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇది ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అయితేనే రైతుల దగ్గర ఉన్న భూమిని మీరు తక్కువ కొనేసుకొని ఎక్కువగా అమ్ముకోవచ్చు అండ్ మరోవైపు సార్ అంటే రాజశేఖర్ గారు ఇప్పుడు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే రైతులకి కదా సో ఇరవై ఐదు శాతం అంటే వాళ్ళు ఇచ్చినందుకు ఇరవై ఐదు శాతం వస్తుంది సో అక్కడ మరి వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళ దోపిడీదారుల లేకపోతే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అనాలి డెఫినెట్గా అవుట్ అనాలా ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం ఆయన వస్తే అక్కడ భూమి విలువ పదివేల సారీ పది లక్షలు ఎకరా పది లక్షలు వాళ్ళు దానికి ఏమంటున్నారంటే మేము కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రతిఫలం తీసుకుంటున్నాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వానికి ఇచ్చేస్తామంటున్నారు ప్రభుత్వానికి ఎందుకు ఇస్తున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ భూమిలో రోడ్లు వేయాలి పార్కులు కట్టాలి అమ్యూనిటీస్ కట్టాలి ఆసుపత్రులు పాఠశాలలు కట్టాలి అసెంబ్లీ సెక్రటరియేట్ హైకోర్టు కట్టాలి ఇవన్నీ కడితేనే ఇవన్నీ ఈ సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్లో కడితేనే మీ భూమి విలువ పది లక్షల నుంచి ఏడు కోట్లకి వెళ్తుంది అందుకోసం ఇచ్చారు మీరు ఓకే మీరు ఏం త్యాగం చేయలేదు ఈ భూమిలో మా భూమిని డెవలప్ చేయండి డెవలప్ చేసి అక్కడ అసెంబ్లీ హైకోర్టు సెక్రటరియేట్ కడితే మా భూమి విలువ పది లక్షల నుంచి ఏడు కోట్లకు వెళ్తుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ భూమిలో మీరు ఇవన్నీ కట్టండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు తీసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాకు ఇచ్చినా కానీ మాకు పది లక్షల బదులు ఏడు కోట్లు వస్తున్నాయి మాకు అది పూర్తిగా వ్యాపార దృక్పథంతో లాభాపేక్షతో స్వార్థంతో ఇచ్చినదే కానీ అది త్యాగం అని ఓకే లేదు అంటే స్వార్థం అని ఎలా అంటారు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు రైతుల లేకపోతే పెట్టుబడిదారుల లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులా మరి ఇక్కడ రెండు ఉన్నాయండి మనకి రెండు వేల పద్నాలుగులో అమరావతి రాజధాని ప్రకటన రాకముందర అక్కడ భూమి కలిగి ఉన్నవాళ్ళు ఈరోజు కూడా భూమి కలిగి ఉంటే వాళ్ళు రైతులేనండి వాళ్ళు ఎందుకు మీరు భూమి అమ్మలేదంటే మేము వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే అమ్మలే మేము అమ్మలేదు అంటే కనుక వాళ్ళకి ఈ రోజుకైనా సరే వాళ్ళకి బయట భూమి ఇచ్చేసేసి ఇది ప్రభుత్వానికి కాబట్టి చెప్పేసి వెళ్ళిపోమని చెప్పొచ్చు ఓకే రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ప్రకటన వచ్చిన తర్వాత అక్కడ భూమి ఎవరన్నా కొన్నట్టయితే వాళ్ళు రైతు కాదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చింత రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే అండి సో మొత్తానికి అంటే ప్రభుత్వ ఖజానాకు ఇక్కడ రావాల్సిన ఆదాయం కాస్త అటు రైతులు అనే వారి పేరు మీదకి వెళ్ళిపోయింది అనేది ఇక్కడ కనబడుతోంది అమరావతి రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ వర్తించింది కాబట్టి ప్రజలందరికీ లబ్ధి చేకూరాలి కానీ కేవలం కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరే పరిస్థితి ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం అంటున్నారు విశ్లేషకులు మరి నిజంగా రాబోయే కాలంలో దీన్ని అటు ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇటు ఇతర రాజకీయ నాయకులు కానీ ఏ విధంగా దీన్ని బయటికి తీస్తారో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏ రకంగా చెప్తారో వేచి చూడాలి